మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాజు 33వ భాగం. తను పంపిన రైతుకు అన్యాయం జరిగితే సహించనని అనౌన్స్ చేసిన షాడో తన లవర్కి అవమానం జరిగితే చూస్తూ కూర్చుంటాడా? అదే పనిగా ముఖం మీద ప్రత్యక్షమవుతున్న స్వేద బిందువుల్ని తుడుచుకోవటం కూడా మరిచిపోయిన ఆ అధికారి భుజాన్ని మళ్లీ తట్టారు మినిస్టర్. డోంట్ వరీ, మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి, మా కులకర్ణి మిగిలిన మ్యాటర్స్ని చూసుకుంటాడు అని ద్వారం కేసి తల్లూపాడు. ఒకరి వెనుక ఒకరుగా గదిలో నుంచి బయటకు పోయారు అధికారులందరూ. గది తలుపులు మూసుకోకముందే సిగార్ పొగను గుప్పుగుప్పును వదులుతూ లోపలికొచ్చారు కులకర్ణి. పాకిస్తాన్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు 8 మంది ఫోర్ట్ దగ్గర తచ్చాడుతున్నారు. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఒక సోఫాలో కూర్చుంటూ చెప్పారు. నువ్వెందుకనో కావాలని ఆ దుర్మార్గుడిని కలుసుకోకుండా కాలక్షేపం చేస్తున్నావని నాకు అనిపిస్తోంది అన్నారు మినిస్టర్ గారు. భగభగలాడుతున్న మంట మీద నీళ్లు కుమ్మరిస్తే మంట ఆరిపోదు సరికదా, మరింత అధికమవుతుంది. అదే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు బయటికి వచ్చే లావా మాదిరి షాడో అంతరంగాన్ని అతలాకుతలం చేసేసింది అతనికి జరిగిన అన్యాయం. ఆ అవమానాల్ని అతనింకా మర్చిపోలేదు. సరైన అదను కోసం ఎదురుచూస్తున్నాడు సార్. ఈ మాట మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాను. సిగార్ని తీసి టీపాయ్ మీద ఉన్న యాష్ట్రేలో పడవేస్తూ అన్నారు కులకర్ణి. ఆర్చుకుని తీర్చుకుని నువ్వు అతన్ని కన్విన్స్ చేసే లోపల మాకు తలలు వాచిపోతాయి. మొన్నటికి మొన్న సరిహద్దుల అవతలికి పోయి అంటున్న మినిస్టర్ గారి ముఖంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వారు కులకర్ణి. సీరియస్గా ముఖం పెట్టి మాట్లాడుతున్న మినిస్టర్ గారి పెదవుల మీద వెంటనే ప్రత్యక్షమైంది చిరునవ్వు. సరిహద్దులకు అవతల ఉన్న దోండ్రా ఎస్టేట్ గురించి, దాని ఒరిజినల్ యజమాని అయిన అసరుద్దీన్ గురించి ఆయనకు తెలుసు. అక్కడ జరిగిన అన్యాయం ఏమిటో మనకి తెలుసు, కానీ అది మన దేశం కాదు. మనం కల్పించుకోవటం మంచిది కాదనే ఉద్దేశంతోనే తెలిసి కూడా తెలియనట్టే నటించాం. కానీ అంటూ దీర్ఘంగా నిట్టూర్చారు ఆయన. ఇప్పుడేమైంది సార్, అంతా బాగానే అయింది కదా? కోర్టు జోబులో నుంచి కొత్త సిగార్ని బయటకు తీస్తూ అన్నారు కులకర్ణి. కావాలనే మనం షాడోని అక్కడికి పంపించి లేనిపోని అల్లర్లను ఆందోళనల్ని రెచ్చగొడుతున్నామని ఆ దేశం నుంచి కంప్లైంట్ వచ్చింది. అది మామూలేగా సార్. తాము ఆరగించే పదార్థాల్లో ఉప్పు కారాలు తక్కువైనా అది మనం చేయించిన కుట్రేని గగ్గోలు పెట్టడం వారికి బాగా అలవాటయింది, పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కామ్గా చెప్పారు కులకర్ణి సిగారు వెలిగించుకుంటూ. ఏది ఏమైనా మనం ఈ అగ్గి బరాటాన్ని అదుపులో పెట్టవలసిన సమయం దగ్గరికి వచ్చేస్తోంది. నువ్వేదో ఒకటి వెంటనే చేయాలి అంటూ మాటని ఆపి ఇంకేదో చెప్పటానికి సిద్ధపడి కూడా ఆగిపోయినట్టు కనిపించింది అతనికి. మీరు నాతో ఏ విధమైన సమస్యనైనా నిరభ్యంతరంగా షేర్ చేసుకోవచ్చు, సందేహించాల్సిన అవసరం లేదు వెంటనే అన్నారు కులకర్ణి. ఇది పాత సమస్య కాదు కులకర్ణి, ఇప్పటిదే. నువ్వు రావటానికి 10 నిమిషాల ముందే నాకు తెలిసింది అని అన్నారు మినిస్టర్ గారు. చాందిని ఇక్కడికి రావటానికి సంబంధించినదేనా అడిగారు కులకర్ణి. టీపాయ్ మీద హ్యాండ్ కర్చీఫ్ని అందుకొని ముఖం తుడుచుకుంటూ తల ఊపారు మినిస్టర్ గారు. మీకు టెన్షన్ క్రియేట్ చేస్తున్న పరిణామమేమో గానీ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఐఎమ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ దిస్ డెవలప్మెంట్ అన్నారు కులకర్ణి. అయోమయంగా చూశారు మినిస్టర్ గారు. షాడోని రెచ్చగొట్టి వేగంగా నడిపించే ఈదురు గాలిలాంటి మనిషి అతని స్నేహితుడు గంగారాం. షాడో అంతరంగాన్ని అగ్నిజ్వాలల నుంచి రక్షించే తొలకరి చినుకు ఆ చాందిని అన్నారు కులకర్ణి. అర్థం కాలేదు హోమ్ మినిస్టర్ గారికి. చాలా బ్లాంక్గా చూశారు. అన్నీ తెలిసి కూడా తెలియనట్టు చూస్తారేమిటి సార్? చాందిని వస్తే షాడో చల్లబడిపోవటానికి అవకాశముంది. అప్పుడు అతన్ని కన్విన్స్ చేయడం ఈజీ అని నేను భావిస్తున్నాను అని అన్నారు కులకర్ణి. నువ్వే ప్లాన్ చేసావా ఈ డెవలప్మెంట్ని? ఉన్నట్లుండి ముందుకు వంగుతూ కుతూహలంగా అన్నారు మినిస్టర్ గారు. ముసిముసిగా నవ్వారు కులకర్ణి. నాకు నిజం తెలియాలి కులకర్ణి, జరిగింది దాచకుండా చెప్పు ఒత్తిడి చేశారు హోమ్ మినిస్టర్ గారు. ఆకలి బాధలతో అల్లాడుతున్న సోమాలియా దేశస్థుల మాదిరి సతమతమైపోతున్న ఒక ఆఫ్రికన్ కంట్రీకి సహాయం చేసేందుకు ప్యారిస్లో ఒక నృత్య ప్రదర్శన ప్లాన్ చేసింది చాందిని. మన సరిహద్దులకు దగ్గరగా మరికొన్ని రోజులు గడపబోతున్న ఈ ఈడియట్ గురించి ఒక చిన్న మెసేజ్ ఆమెకు అందేటట్లు చేశాను అంతే అన్నారు కులకర్ణి. తన చెవుల్ని తానే నమ్మలేకపోతున్నట్టు బ్లాంక్గా చూసి తల విదిలించారు మినిస్టర్ గారు. ఏమిటి సార్ మీ అనుమానం?
సిగార్ని తీసి యాష్ ట్రే మీద పెడుతూ అడిగారు కులకర్ణి. నువ్వు గనుక సరిహద్దుకు అవతల ఉండి ఉంటే మా పని ఎప్పుడో పూర్తయిపోయి ఉండేది. నీ నక్క జిత్తుల్ని అర్థం చేసుకునే శక్తి మాకు లేదు చెప్పారు మినిస్టర్ గారు. అంతకుముందు ఆయన విదిలించినట్టే ఇప్పుడు కులకర్ణి గారు కూడా తల విదిలించారు. నక్కజిత్తులనే మాట వికృతంగా ఉంది సార్, బాగాలేదు. ఎదుట ఉన్న వారిని వశపరుచుకోవటానికి మన చాణక్యుల వారు ఎన్నెన్నో ఉపాయాలను సూచించారు. సామదాన భేద దండోపాయాలను మించిన మార్గాల గురించి వివరంగా చెప్పారు. ఆ సూత్రాలను మాత్రమే నేను ఫాలో అవుతాను అంటూ సోఫాలో నుంచి లేచారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అడిగారు మినిస్టర్ గారు. ఏమీ చేయవద్దు, ఎలాగూ ఇంత దూరం వచ్చారు కాబట్టి వీరుంటే ఆ నాట్యరాణి డాన్స్ ప్రోగ్రాంకు అటెండ్ అవ్వండి, లేదా హాయిగా రాజధానికి ప్రయాణం కట్టండి అంటూ ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. టీపాయ్ మీదనే ఉన్న కాలింగ్ బెల్ని ప్రెస్ చేశారు మినిస్టర్ గారు. ఆ వెంటనే తలుపుల దగ్గర ప్రత్యక్షమయ్యాడు ఒక పోలీస్ అధికారి. నేనెవరినో ఎవరికీ తెలియకూడదు, నన్ను గుర్తుపట్టి అధికారులెవరూ గందరగోళానికి గురవ్వకూడదు. అందరి మాదిరిగానే ఒక సామాన్యమైన ప్రేక్షకుడి మాదిరిగా ఆ డాన్స్ ప్రోగ్రాంకి పోవాలి, ఎలాగో ఆలోచించండి అతనికి చెప్పారాయన. బయటకి కనిపించలేదు కానీ లోపల చాలా కంగారు పడిపోయాడు అధికారి. అప్పటికప్పుడు సమాధానం చెప్పలేకపోయాడు. నేను మా వారితో మాట్లాడి ఒక గంటలో మీకు చెబుతాను సార్, ప్రోగ్రాం ఇవాళ కాదు రేపో ఎల్లుండో ఇంకా కన్ఫర్మ్ కాలేదు అంటూ అవతలికి వెళ్ళిపోయాడు. ప్రజల చేత ఎన్నుకోబడటం వల్లనే తనకు అటువంటి హోదా గౌరవాలు లభిస్తున్నాయని మినిస్టర్ గారికి తెలుసు. అధికారంలో నుంచి దిగిపోయిన మరుక్షణం తనను చూసి నమస్కారం పెట్టేవారు మాయమైపోతారని కూడా తెలుసు. సరిహద్దులకు అటూ ఇటూ చెలరేగే విద్వేషాలకు అతీతంగా ప్రజల అభిమానాన్ని పొందిన చాందినీకి అటువంటి పొజిషన్ రావటం దైవ నిర్ణయమా, షాడోతో ఉన్న అనుబంధమా? తల విదిలించి సమాధానం లభించని ఆ ప్రశ్నను తన మనసులో నుంచి తుడిచేసుకున్నారాయన. సోఫా వెనక్కి వాలి కూర్చున్నారు. ఎంత వద్దని అనుకున్నా మళ్లీ ఆయన ఆలోచనలు ఈసారి షాడో మీదికి మరలాయి. ఏం చేస్తూ ఉంటాడు ఈసారి? ఎవరిని మట్టగించి మట్టిలో కప్పెట్టడానికి పథకాలు రచిస్తూ ఉండి ఉంటాడు? ఒరే సన్నాసి, బడుద్దాయి, ముద్దుముఖం, ఏమైపోయావురా, ఎక్కడికి పోయొచ్చావు? తమ ఇంటి ముందు అంబాసిడర్ని ఆపి క్రిందికి దిగిన కొడుకు మీద దండతాడిత భుజంగం మాదిరి ఇంతెత్తు లేచాడు కానిస్టబుల్ హీరా. కాస్త శాంతంగా మాట్లాడండి నాన్నగారు, అనవసరంగా కోపం చేయకండి, బీపీ పెరిగిపోతుంది నవ్వుతూ అన్నాడు చంద్ర. హీరా అరుపులు లోపల ఉన్న అతని అర్ధాంగిని అలర్ట్ చేసేశాయి. పరుగులాంటి నడకతో బయటకు వచ్చిందామె. దుమ్ము కొట్టుకుని ఉన్న దుస్తులతో మలినపడి ఉన్న ముఖంతో నిలబడిన కొడుకును గట్టిగా కౌగలించుకుంది. వేళ్లకు సరైన తిండితిప్పలు లేకుండా కాకి మాదిరి తిరుగుళ్ళేమిట్రా, రెండు రోజులకే గోగుపుల్ల మాదిరి చిక్కుపోయావు, ఏం చేస్తున్నావురా, ఎక్కడికి పోయావు? ముఖం తడుముతూ ఆప్యాయంగా అడిగింది. తండ్రి అడిగిన ప్రశ్నే అది, తల్లి నోటి నుంచి కూడా అదే వెలువడింది. కాని తండ్రి కంఠంలోని ఆప్యాయత కరుకుగా ఉంది. తల్లి మాటల్లో వాత్సల్యం మనసును మెలిపెట్టేస్తుంది. అయితే వారిద్దరికీ సమాధానం చెప్పలేదు చంద్ర. అంబాసిడర్ వైపు చూసి చేయి ఊపాడు. అప్పటి వరకు బిక్కుబిక్కుమంటూ దానిలో కూర్చుని ఉన్న యువజంట తమ బిడ్డలతో సహా క్రిందికి దిగారు. రెండు మూడు రోజులు వాళ్లు మనతోనే ఉంటారు, మనకేమైనా అభ్యంతరం ఉంటుందా? తండ్రి కేసి చూస్తూ అడిగాడు చంద్ర. అతనికి చెప్పలేదు హీరా సమాధానం. తన భార్య కేసి చూస్తూ, ముద్దులాల నిలబడిపోతావేమిటి, లోపలికి తీసుకుపో, స్నానాలు చేయించు, ముందా బిడ్డలకు ఏదైనా తినబెట్టు అని ఆర్డర్ ఇచ్చాడు. నిజానికి అతను ఆ మాటలు చెప్పాల్సిన అవసరం అక్కడ లేదు. కారులో నుంచి దిగి బెదురు బెదురుగా నిలబడిన ఆ దంపతుల్ని బిడ్డల్ని చూడగానే ముందుకు అడుగు వేసింది చంద్రతల్లి. రండి లోపలికి రండి, ఎండనపడి వచ్చారు, చల్లటి నీళ్లతో దాహం తీర్చుకుందురుగాని అంటూ బిడ్డలతో సహా వారిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఎరా బడుద్దాయి, పెద్ద పోటుగాడి మాదిరి కులకర్ణి సార్ అంబాసిడర్లో తిరుగుతున్నావు, ఆయనకి తెలిస్తే ఏమవుతుందో ఎరుకులో ఉన్నదా? కొడుకును అడిగాడు కానిస్టబుల్ హీరా. తెలుసు నాన్నగారు, ఒక అరగంట పాటు ఆయన రాంభోలా పంపించిన కారులో నేను ఈ కారులో తిరిగాం. నాకు తెలిసి ఒక్కసారి కూడా ఈ విషయాన్ని పాయింట్అవుట్ చేయలేదు అంటూ తండ్రిని వరండాలోని కుర్చీలో కూర్చోబెట్టి
తన క్రింద కూర్చొని ఆయన తొడల మీద తలపెట్టుకుని జరిగినవన్నీ క్లుప్తంగా చెప్పాడు చంద్ర. కుర్చీలో కూర్చున్న తను ఎంతో ఎత్తుకు ఎదిగిపోతున్న అనుభూతి కలిగింది కానిస్టేబుల్ హీరాకి. తన సంతోషాన్ని మాటల్లో ప్రదర్శించలేదు. కొడుకు తల మీద చెయ్యి వేసి అంతకుముందే చిందరవందరగా ఉన్న అతని జుట్టును మరింత చెదరగొట్టాడు. అహంకరించిన వాళ్లను అధపాతాళానికి తొక్కేయటం, ఆ పన్నులని తలమీదకి ఎత్తుకోవటం ఆ గజదొంగకి అలవాటని చెబుతారు. నువ్వు నేను అదృష్టవంతులం, నీ మూలంగానే కాబోలు నా గురించి తెలిసి నన్ను ఆదుకున్నాడు అంటూ మార్కెట్ ఏరియాలో జరిగింది కొడుక్కి చెప్పాడు. తన తండ్రిని ఎప్పుడూ సతాయిస్తూ ఉండే ఇన్స్పెక్టర్ అహం పూర్తిగా అణిగిపోయిందని తెలిసి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యాడు చంద్ర. ప్యాంటు జోబులో ఉన్న కరెన్సీ కట్టల సంగతి గుర్తుకు వచ్చి వాటిని తండ్రి ఒడిలో పెట్టాడు. సుల్తాన్పూర్ భాంజీసాబ్ కూతురు నాకు బహుమతిగా ఇచ్చింది, వద్దని చెప్పినా వినిపించుకోలేదు అన్నాడు. తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో చేతికందినా అందకపోయినా డబ్బుల గురించి ఆలోచిస్తూ మనస్సును కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిసిపోయింది హీరాకి ఆ కట్టల్ని చూడగానే. సంతోషంగా ఉందిరా నాన్న, నువ్వొక పని చెయ్యి, వాటితో మంచి కార్ని తీసుకుని టాక్సీ నడుపుకో ఆదరంగా చెప్పాడు. షాడో సబ్ ఇంకా ఈ చుట్టుపట్లే సంచరిస్తున్నారు, పరిచయం అయ్యాను కాబట్టి అవసరం వస్తే నాకు కబురు రావచ్చు. టాక్సీ సంగతి తర్వాత చూద్దాం, ముందా సాబ్ నాకు అప్పగించిన పనిని అంటూ మొదలు పెట్టాడు చంద్ర. అతను తీసుకువచ్చిన దంపతుల గురించి, వారి సంతానాన్ని గురించి మాట్లాడుతున్నాడని అర్థమైంది హీరాకి. నువ్వు వాళ్ల గురించి మర్చిపో, నేను చూసుకుంటాను, అవసరమైతే వెంటబెట్టుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుపోతాను అంటూ చటుక్కున మాటను ఆపాడు. అందుకు కారణమేదో ఉంటుందని గ్రహించి అతని పాదాల దగ్గర్నుంచి పైకి లేచాడు చంద్ర. తన చుట్టూ ఉన్న పరిసరాల్ని అతి జాగ్రత్తగా పరికిస్తూ ఆ వీధిలోకి వచ్చి హీరా ఇంటి ముందున్న అంబాసిడర్ని గుర్తుపట్టినట్లు వేగంగా అడుగులు వేస్తూ వస్తున్నాడు ఒక పర్సనాలిటీ. వాడు జైసల్మేర్ కోటలో దుమ్మోధూళిని శుభ్రం చేస్తూ ఉంటాడు. మనిషి మంచివాడే, మందు కొట్టడం ఒక్కటే వాడి బలహీనత అని గుర్తుపట్టి చెప్పాడు హీరా. అంబాసిడర్ దగ్గరికి వచ్చేశాడా మనిషి. హీరా సాబ్, చంద్ర మీ అబ్బాయేనా? దూరం నుంచి అడిగాడు. పుట్టిన దగ్గర్నుంచి ఈసిటీలోనే ఉన్నాను, నేనెవరి కొడుకునో అందరికీ తెలుసు, ఇతనికి తెలియకపోవటమేమిటి? ఆశ్చర్యంగా అన్నాడు చంద్ర తండ్రితో. మందు పొట్టలోకి పోకపోతే వాడికి మతిమరుపు అధికమైపోతుంది అంటూ వరండాలో నుంచి దిగి అతని దగ్గరికి పోయాడు హీరా. విషయమేమిటో చెప్పు అన్నాడు. నేను మీ కొడుకుతోనే మాట్లాడాలి, మీతో కాదు అన్నాడతను. పర్వాలేదు, నాతో మాట్లాడితే మా అబ్బాయితో మాట్లాడినట్లే, చెప్పు ఒత్తిడి చేశాడు హీరా. తల అడ్డంగా తిప్పాడా మనిషి. వాడు మహా మొండి ఘటం మాదిరిగా ఉన్నాడు, నువ్వే వచ్చి మాట్లాడు. వరండాలోనే ఉండిపోయిన కొడుకును పిలిచాడు హీరా. ఇదిగో వాడేనా బిడ్డడు అని పరిచయం చేసి తను అక్కడ ఉండకుండా యువతలకి వచ్చేశాడు. నువ్వెవరివో నాకు తెలుసు, మీ నాన్నను దూరంగా పెట్టడానికి తెలియనట్లు ప్రవర్తించాను అంటూ తన జోబులోంచి ఒక చిన్న కాగితం ముక్కను తీసి అతనికి అందించాడా మనిషి. స్వచ్ఛమైన ఉర్దూ అక్షరాలతో చాలా సింపుల్గా రాయబడి ఉంది ఒక మెసేజ్. రాత్రికి నేను సిద్ధంగా ఉంటాను, నన్ను ఆ పెద్ద మనిషి దగ్గరికి తీసుకుపోతావని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాను. నా హోటల్ చుట్టూ స్పెషల్ బ్రాంచ్ మనుషులు నక్కల మాదిరి కాచుకుని ఉన్నారు, జాగ్రత్త. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం పాటు అయోమయం ఆవరించుకున్నది చంద్రని. ఎవరిని ఎవరి దగ్గరికి తీసుకుపోవాలి? అసలు తనకు ఆ మెసేజ్ రావటానికి కారణమేమిటి? మనసుని మెలిపెట్టే ఏదో లోకంలోకి తీసుకుపోయే ఖరీదైన అత్తరు వాసన వస్తోంది ఆ కాగితం మీద నుంచి. ఠక్కున వెలిగింది లైట్ చంద్ర మెదడులో. శాంతిని మేడం, మన సిటీకి వచ్చేశారా? చిన్నగా అడిగాడు. ఒక గంట అయింది, బంజారా హోటల్లో బస. వచ్చి రావటంతోనే ఆమె అన్నలు కోటలోకి వచ్చి నన్ను పట్టుకున్నారు, వాళ్లల్లో మూడో వాడు నాకు తెలుసు, సమాధానమిచ్చాడా మనిషి. తన తండ్రికి తన దగ్గర ఉన్న కరెన్సీ ప్యాకెట్స్ అన్నింటినీ ఇచ్చేసి ఉండటం వల్ల పైజోబులో ఉన్న కొద్దిపాటి విలువ కలిగిన నోట్లని బయటకు తీశాడు చంద్ర. వద్దు బేట, సంవత్సరం కష్టపడినా చేతికి రాని మొత్తం ఈ చీటిని నీకు అందించడానికి ఇచ్చింది చాందిని మేడం అంటూ తల అడ్డంగా తిప్పి దూరంగా జరిగాడా మనిషి.